నా పేరు ఎండ్ల సునీత. మా ఇష్టి కాలనీలో వానగాను వచ్చిందంటే అంతా నీళ్ళు మునక. ఈ సారాల వల్ల మేము బాగా లచ్చనంగా బయటపడుతున్నాం. లచ్చనంగా ఇల్లు కట్టిస్తున్నారు. మాకు ఒక్క రూపాయి డబ్బులు పట్టలేదు. సారోలే వేసి మొత్తం ఇల్లు అన్నీ మట్టి కానీ ఇల్లు కానీ మొత్తం ఓలే కట్టిస్తున్నారు. మేము చాలా వరకు చాలా ఆనందంగా ఉన్నాం. బాగా సారోలు అందరూ కలుసుకొని అంతే సార్ నేను ఎక్కువ మాట్లాడాను. వర్షాలు పడినప్పుడు బాగా ఇబ్బంది పడిపోయాను. కనీసం బయట రోడ్డు మీదే ఉన్నాం మేము. అన్నాలు కూరలు వండుకొని తినాలన్నా రోడ్డు మీదనే. ఇప్పుడు పర్వాలేదు, సారాలు అందరూ కలుసుకొని ఇల్లు కట్టిస్తున్నారు. మాకు మా చేతిలో డబ్బులు ఏం పట్టలేదు, ఓలే కట్టిస్తున్నారు. ఇల్లు కూడా కారుతట్టున్నది సార్. మాకు భలే బాధపడుతున్నాము. ఇల్లు వస్తుందా రాదా అని అనుకుంటా అందరిని అడుగుతూ ఉండేది. వాలంటీర్లు కూడా నేను ఇల్లు వస్తుందా రాదానని మా ఇంటర్మీడియట్ ఉండి వాలంటీర్ చెప్పింది. కాలనీలు వచ్చిండాయి పెట్టుకోండి మీరు, భలే బాధపడుతున్నారు అని. కొద్ది రోజులు బళ్ళో కూడా ఉన్నాం సార్. మేము ఇల్లు వచ్చిన కారుతా ఉండే ఇల్లు అన్నాలు ఓలే పెట్టినారు 3 రోజులు. అందుకల్ల ఇల్లు వస్తుంది పెట్టుకుని నెలక కాలనీలకే పెట్టేసినాం. వచ్చిందా నెలకు అక్కడి నుంచి ఛార్జీలు లేక కూడా భలే బాధపడుతూ వచ్చిందా. నేను వచ్చి అడకొచ్చే ఇల్లు వచ్చిందా నెలకు ఇప్పుడు బండి కోసం వెయిటింగ్ చేస్తున్నాం. కాలనీలు వచ్చినాయి అనక బాగా సంతోషం ఉంది సార్. మాది నెల్లూరు జిల్లా, మాది వెస్టీ కాలనీ, జీపీఆర్ వెస్టీ కాలనీ మాది. మేము చాలా కాలం మేము పూరుగుడిసెలలో ఉండేవాళ్ళము. మాకు కాలనీ చాలాసార్లు పెట్టినప్పుడు కూడా మాకు కాలనీ అయితే రాలేదు. ఇప్పుడు మాకు ఈ ప్రభుత్వంలో మాకు కాలనీ వచ్చింది. మాకు ఇక్కడ వర్షాలు వచ్చేది, వాగులు వచ్చేది, మేము చాలా ఇబ్బందులు పడేవాళ్ళమే. మాకంటూ కాలనీ వస్తే ఎంతో బాగుండేది అనుకునేవాళ్ళం మేము. ఇప్పుడు మాకు కాలనీ వచ్చింది. ఇప్పుడు మాకు ఈ ప్రభుత్వంలో మాకు కాలనీ వచ్చింది. మాకు చాలా చక్కగా పనులు చేస్తున్నారు. మాకు చాలా చక్కగా కూడా మేము చెప్పినట్టుగా మాకు వాళ్ళు అందిస్తున్నారు. మాకు అన్నీ ఏమి కావాలో ఏమి ఇవ్వాలన్నీ మాకు చాలా చక్కగా చేస్తున్నారు ఇక్కడ పనులు. మాకు ఎప్పుడు బిల్లు పెట్టాలని వాళ్ళే చెప్తున్నారు. మాకు బిల్లు పడేటప్పుడు కూడా మాకు అయితే తెలియదు మాకు బిల్లు పడాయి అని వాళ్ళే చెప్తున్నారు. మాకు చాలా చక్కగా పనులు చేస్తున్నారు వాళ్ళు. మాకు ఇప్పుడు వచ్చిన కాలనీ మాకు బాగా చక్కగా కట్టిస్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు కాలనీ వచ్చినందుకు కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు ధన్యవాదాలు. మాది నెల్లూరు జిల్లా ఇందుమూరు మండలం ఎస్టీ కాలనీ. మాకు ఇల్లు లేవని చాలా బాధపడేవాళ్ళమే. మాకు చాలా రోజులకి ఇల్లు సెలక్షన్ అయినాయి. పూరుగుడిసెలలో ఉండేవాళ్ళం ఇది వరకు కూడా. ఇప్పుడు వర్షాలకి అలా బాగా వాగొచ్చి అలా ఉండేవాళ్ళమే. ఇబ్బంది పడి చాలా బాధపడేవారమే. మాకు ఇల్లు సెలక్షన్ అయ్యింది ప్రభుత్వం కూడా ఆవా యోజన పథకం కింద. ప్రధాన మోడీ గారు సారు మాకు ఇల్లు ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది. చాలా ధన్యవాదాలు. ఉదయగిరి సబ్ డివిజన్, వింజమూరు మండలం. వింజమూరు మండలంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2021-2022 కింద మొత్తం 213 ఇల్లులు శాంక్షన్ అయ్యాయి. అలాగే మనకి వింజమూరు మండలంలో 33 ఇల్లు శాంక్షన్ అయ్యాయి. వింజమూరు మండలంలోని జీబీకేర్ ఎస్టీ కాలనీలో 16 ఇల్లు ఎస్టీలకు మాత్రం శాంక్షన్ అయ్యాయి. ఈ 16 ఇల్లులు ప్రస్తుతానికి కొన్ని 8 వచ్చేసి బేస్మెంట్ ఉన్నాయి, ఒక 4 వచ్చేసి ఫుల్ ఫ్లెజ్డ్గా కంప్లీట్ అయ్యి వాళ్ళు ఇంటి నిర్మాణం నిర్మించుకొని ఇళ్లలోకి చేరడానికి సిద్ధంగా ఉన్నారు. దీనికి మాకు సహకరించిన అధికారులు అలాగే మా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు మేము పర్యవేక్షిస్తూ బిల్లులు చేస్తూ ఉన్నాము. అలా వీటిని సద్వినియోగం చేసుకొని ఆ లబ్ధిదారులు ఇంటి నిర్మాణ పురోగతిని పెంచుతూ ఉన్నారు. అలాగే మన గృహ నిర్మాణ సంస్థ నుంచి రాయితీతో కూడిన సిమెంటు, ఇసుక అలాగే ఇవ్వడం జరుగుతుంది. బయట మార్కెట్లో కల్లా 10% డిస్కౌంట్తోనే మనం సిమెంటు బయట మార్కెట్ రేట్ కన్నా ప్రభుత్వం చాలా తక్కువ రాయితీతో లబ్ధిదారులకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇసుక వచ్చేసి ఫుల్ ఫ్లెజ్డ్గా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ మాత్రమే లబ్ధిదారులు పెట్టుకోవాలి. వీటన్నిటిని సద్వినియోగం చేసుకుని లబ్ధిదారులు పూర్తి స్థాయిలో ఇల్లు మొత్తం నిర్మించాలని, అలాగే మా గృహ నిర్మాణ సంస్థకి మంచి పేరు తీసుకొస్తారని మేము కోరుకుంటున్నాం.